సీమాత్రేణుమహ వెల్కమ్ టు రమా ఫ్యాషన్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు అనేది నాతోటి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అయితే ఇవాళ కూడా ఒక చక్కటి వీడియోతో నేను మీ ముందుకు ఆ వీడియో ఏంటంటే తిరుమల వెంకటేశ్వర స్వామికి తులసి దళాలని సమర్పించడం ద్వారా అష్ట ఐశ్వర్యాలు చేకూర్తాయి ఇవాళ వీడియోలో మనం వెంకటేశ్వర స్వామికి తులసిమాల సమర్పించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందాము అయితే ప్రతి శనివారం మనం గోవిందనామాలతో తులసి పూజ చేస్తే విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి ఒక్క తులసి దళాన్ని తన పాదాల చెంత సమర్పించడం వల్ల ఎన్నో రకాల పూలతో పూజించిన ఫలితం దక్కుతుంది అని పండితులు అంటున్నారు అందువలనే పూజామందిరంలోనూ స్వామివారిని తులసి దళాలతో పూజిస్తూ ఉంటారు తులసీదేవి సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమని అందువల్ల స్వామివారు తులసి కోటలో నివసిస్తూ ఉంటారని పండితులు చెబుతూ ఉంటారు అయితే విష్ణుమూర్తి అనుగ్రహం కోసం చాలామంది ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు అనునిత్యం తులసిని నీళ్లు పోసి దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తూ పూజిస్తూ ఉంటారు ఇంకా గోవిందనామాలు చదువుతూ తులసిని పూజించడం వల్ల సమస్త పాపాలు దోషాలు నశిస్తాయి అలాగే తులసితోటి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల పూజించడం వల్ల దారిద్రం వల్ల కలిగే బాధలు వ్యాధులు దూరం అవుతాయి అలాగే వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో పూజించడం వల్ల సిరి సంపదలు సుఖశాంతులు చెరువవుతాయి అలాగే పుణ్యక్షేత్రాలు దర్శించిన ఫలితం దక్కుతుంది దివ్య తీర్థాల్లో ఆచరించిన ఫలితం తగ్గుతుంది అలాగే తులసి దళాలతోటి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల గోదానం చేసిన ఫలితం తక్కుతుంది విష్ణుమూర్తిని తులసి దళాలతో పూజించడం ద్వారా ఎన్నో ఫలితాలను పొందవచ్చు అని పండితులైతే చెబుతున్నారు అలాగే ప్రతి శనివారం ఆ వెంకటేశ్వర స్వామికి పిండి దీపం వెలిగించడం వల్ల అనుకున్న కార్యాలు ద్విజయంగా పూర్తవుతాయి శనివారం నాడు శివారికి విశేష పూజలు చేస్తూ ఉంటారు అందులో దళం సమర్పించడం వల్ల చాలా అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే శనివారం గనక ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేస్తే విశేష ఫలితాలు అయితే లభిస్తాయి శనివారం ఉదయాన్నే నిద్రలేచి శుచిగా ఆచరించి తిరునామాన్ని నుదుటిన ధరించాలి పూజా గదిలో విగ్రహం విగ్రహమైన లేదా చిత్రపటమైన తీసుకొని సాక్షాత్తు ఆ శ్రీవారిగా మనం భావించి దీపాలను శుభ్రం చేసుకొని పువ్వులతోటి స్వామివారి పటం అలంకరించుకోవాలి అలాగే తులసి దళాలు ఉంటే గనుక తులసి దళాలతో కూడా ఆ స్వామివారికి దండగా వేసినట్లయితే ఇంకా మంచిది పూజగది ఇంటి ముందు మంచి ముగ్గులైతే వేసుకోవాలి స్వామిని తులసి దళాలతో అర్చన చెయ్యాలి తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకోవాలి అయితే శనివారం రోజు మనం ఆ వెంకటేశ్వర స్వామికి పూజ చేసిన తర్వాత నైవేద్యంగా ఏం సమర్పించుకోవాలి అనంటే పాలు పండ్లు పాయసం కలకండ చక్కెర పొంగలి పులిహోర అలాగే పానకం వడపప్పు వడపప్పు బెల్లం సమర్పించుకోవచ్చు అయితే మనం శనివారం గనక పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించి పూజ చేసినట్లయితే చాలా మంచిది అలాగే సాయంత్రం పూట మీరు ఉదయం పూట అయితే దీప ప్రమిదలతోటి పూజ చేయొచ్చు సాయంత్రం పూట బియ్య పిండితో చేసిన ప్రమిదలతో దీపం వెలిగించాలి ఈ బియ్య పిండి దీపం కొండెక్క ముందే నైవేద్యమైతే సమర్పించాలి ఇలా చేయడం వల్ల అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెబుతున్నారు అయితే ఇవాళ పూజలో నేను ఆ వెంకటేశ్వర స్వామికి తులసి దళాలతోటి అలాగే పిండి దీపాలైతే నేను పెట్టి పూజ చేయడం జరిగింది మనం వెంకటేశ్వర స్వామికి శనివారం రోజున ఇలా పూజ చేస్తే చాలా అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అయితే మా దేవుడి మందిరం చాలా చిన్నదండి మా దేవుడి మందిరంలో నేను పూజ చేయడం కుదరదు కాబట్టి నార్మల్గా అక్కడ దీపం పెట్టేసి నేను ఒక పక్కన పీట పెట్టుకొని పీట మీద కొంచెం పసుపు కుంకుమ ముగ్గు పెట్టుకొని పసుపు కుంకుమ అలంకరించుకొని తర్వాత పసుపు క్లాత్ వేసి ఇలా పిండి దీపాలు వెలిగించుకున్నాను నైవేద్యంగా అయితే పానకం వడపప్పు అయితే నేను స్వామివారికి నైవేద్యం సమర్పించాను అయితే అయితే మనం ప్రతి శనివారం గనక పూజ చేసేటప్పుడు గోవింద నామాలతోటి తులసి దళాలతోటి పూజ చేసినట్లయితే చాలా అంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఒకవేళ మీకు తులసి దళం ఆ దండ రూపంలో దొరకలేదనుకున్నా కానీ చిన్న తులసి దళం స్వామివారి పాదాల దగ్గర పెట్టినా చాలు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మనకి అష్ట ఐశ్వర్యాలు సకల భోగ భాగ్యాలైతే కలుగుతాయి ఇవాంటి వీడియోలోనైతే మనం తులసి దళాలతోటి వెంకటేశ్వర స్వామిని పూజించడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తెచ్చేసేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ నెంబర్కి అయితే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేషన్ చేసుకున్నారు అని అంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి ఓం నమో వెంకటేశాయనమ మన సనాతన ధర్మం మన దేవుళ్ళు మన సాంప్రదాయాలని మనం కాపాడదాము మన హిందూ ధర్మాన్ని మనం కాపాడుదాము సర్వేజనాశనే భవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటూ స్వస్తి